హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం అండి ఇది నిన్న వ్లాగ్ అండి నేనైతే మార్నింగ్ సిక్స్కి కి లేసానండి నేను లేవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మా షాను అండ్ మా హస్బెండ్ ఇద్దరు నిద్రలేసిపోయారు ఈ రోజు నుంచి షాను అయితే క్రికెట్ కి మార్నింగ్ అయితే తీసుకెళ్తున్నామండి ఈవినింగ్ అనుకోండి నేను క్రికెట్ కి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అవుతుంది అప్పుడు వచ్చాక వంట చేసుకుని వాళ్ళకి తినిపించి నేను తిని మళ్ళీ మేము పిల్లల్ని చదివిచ్చేది పొడుకు పెట్టేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది చేయించడం చేపించడం అవట్లేదన్నమాట సరిగ్గాని అందుకనేసి ఇంకా ఎలాగో సమ్మర్ వచ్చేసింది ఇంకా వన్ మంత్లో సెలబ్రేట్ చేస్తారు కదా డే టైమ్ మార్నింగ్ అలవాటు చేసేద్దాము పిల్లకి కూడా కొంచెము బాగుంటుంది మార్నింగే ఫ్రెష్గా అనిపిస్తుంది అనేసి మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్తూ షాను ఏమో క్రికెట్లో అనమాట షాను అక్కడ దింపేసి ఆయన పాల్ అవి తీసుకుని వచ్చి అక్కడే కాసేపు ఆ గ్రౌండ్లోనే వాకింగ్ అయితే చేసుకుంటున్నారండి ఇంకా అందుకని మార్నింగ్ తీసుకెళ్ళిపోయారు ఇక షాను మా హస్బెండ్ క్రికెట్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను టిఫిన్ వేయడం స్టార్ట్ చేశాను షానుకి సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి సెవెన్ థర్టీ కదా వచ్చే లోపల నేను ఈ వంట పని అయితే పూర్తి చేసేయాలి అనుకుంటున్నాను పిల్ల వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇడ్లీ వేయడం స్టార్ట్ చేశానండి ఈ ఇడ్లీ స్టీమర్ని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ని కామెంట్లో పెంచేస్తాను చూడండి నా కోడ్ యూస్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి సో ఇడ్లీ అయితే వేసేసాను ఈరోజు నార్మల్ తల్లి ఇడ్లీ వేసాను నిన్న సండే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళకి మార్నింగే బ్రేక్ఫాస్ట్కి వస్తారేమో అనేసి రుబ్బేనమాట అనమాట ఇడ్లీ పిండి వాళ్ళు ఏమో టిఫిన్ తినలేదు ఇంకా సండే నేను లేసేసరికి లేట్ అయిపోయింది అంటే నైట్ పడుకునేసరికి లేట్ అయ్యిందండి ఇంకా అసలు సండే మేము టిఫినే వేసుకోలేదనమాట వంట చేసుకుని అవే తినేసాము కానీ నిన్న సండే చాలా బాగా గడిచిందండి కానీ నిన్న ఆ వీడియోకి కామెంట్స్ ఆపేయడము నేను మిమ్మల్ని చాలా మిస్ అయినట్టు అనిపించిందండి ఎన్నిసార్లు ఆన్ చేసానండి కామెంట్స్ ఎన్నిసార్లు ఆన్ చేసినా కామెంట్స్ ఆఫ్ చేస్తూనే ఉన్నది యూట్యూబ్ అంటే పిల్లలు మాటలు ఎక్కువ ఉన్నాయి ఆ బాబు పాట పడింది త్రీ మినిట్స్ వరకు వచ్చేసింది కదా అందుకో ఏమో కామెంట్స్ అయితే ఆగిపోతూ ఉన్నాయి అనమాట సో ఇంకా మీ కామెంట్స్ రాకపోవడము అది ఒక రకంగా అనిపించింది అనమాట నాకు చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది అండి నాకు మీ కామెంట్స్ రాకపోతేనే ఇంకా ఇదిగోండి ఇడ్లీ అయితే వేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే అన్నము ఉడికిపోయిందండి సో అన్నాన్ని అయితే వారుస్తున్నాను ఈరోజు కూర కింద ఏం వండమంటారని అడిగితే బెండకాయ ఫ్రై పెట్టు అన్నారండి సో ఇంకా వీళ్ళకైతే బెండకాయ ఫ్రై పెడుతున్నాను నాకేమో కూర ఉన్నదనమాట దొండకాయ ఫ్రై అవి ఫ్రిజ్లో పెట్టింది ఉండిపోయిందండి సరే అది నేను తినేద్దాము ఈ పిల్లలకి మా హస్బెండ్కి మట్టికి ఈ బెండకాయ ఫ్రై ఒక పూటకు అనేసి కుండే తీసుకున్నాను అనమాట బెండకాయలు అంటే ఒక పూటకి సరిపోవడాన్ని సో ఇవైతే నేను కట్ చేసుకుంటున్నానండి ఈరోజు నేను మార్నింగ్ సిక్స్కి లేచాను కదండి లేచి లేవడంతోనే నాకు పొత్తుకొడుపు మొత్తం బిగుసుకుపోయి ఉన్నది అనమాట ఇంకా ఇప్పుడు నాకు పీరియడ్లో ప్రతీ నెల పీరియడ్లో పెయిన్ అయితే రాదండి కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈ నెల పీరియడ్లో పెయిన్ రాకపోతే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ పెయిన్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పీరియడ్తో సంబంధం ఉండదండి సేమ్ పీరియడ్లో ఎలాంటి పెయిన్స్ అయితే వస్తాయో అవే పెయిన్స్ అయితే వస్తాయి అనమాట ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యిందండి నాకు పెయిన్ ఆ సిక్స్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు నేను ఎంత పెయిన్ అనుభవించానంటే అసలు నేను నుంచోలా పోయానండి స్ట్రైట్ కానీ అంత కడుపు నిప్పని అనమాట నాకు చాలా నొప్పి నొప్పిగా అనిపించింది ఈరోజు నేను వంట పని ఒక్కటే మాత్రమే షూట్ చేయగలిగాను మిగతా స ఈరోజు పని చేయలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకే పని చేయలేదండి నేను అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట అంత కడుపు ఒకటే నిప్పండి అలా నొప్పి వచ్చినప్పుడు నేను పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కానీ అస్తమాన ఇలా పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకోవడం కూడా మంచిది కాదు కదా అంటే నేను పెద్ద ఏమి వేసుకోను ఒక థైరాయిడ్ బెల్లే వేసుకుంటాను ఆ ఒక్కటే వేసుకోవడమే నాకు అతి కష్టమైపోతుంది అండి ఇంకా వేరే పిల్లలు ఏమి వేసుకో అనమాట ఇంకా పారాసిటమాల్ కూడా ఏమి వేసుకోలేదు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కాసేపు అలా బెడ్ మీద పడుకుని అలాగా ఉన్నానమాట ఇలాగ మీకు ఎవరికైనా పీరియడ్తో సంబంధం లేకుండా పెయిన్ వస్తుంది అన్నది కామెంట్ చేయండి ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే కడుపులో ఏదో గుణపాలతోని గుచ్చేస్తున్నట్టు మనము స్ట్రైట్గా కూడా ఉంచలేము స్టమక్ పెయిన్తో పాటు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అలా అనమాట నేను అంత అదే నొప్పుతూ ఉన్నానండి కానీ ఇంకా ఈ పిల్లల్ని స్కూల్కి పంపాలి లంచ్ బాక్స్ కూడా అవగొట్టాలి అనేసి నేనైతే అలా వంగుని స్లోగా వంట అయితే పూర్తి చేసాను అనమాట ఇంకొండి బెండకాయ ఫ్రై పెడుతున్నాను తాలింపు వేసేసాక బెండకాయ ముక్కలు వేసేసాను ఉప్పు పసుపు కూడా వేసేసి మిక్స్ చేసేసానండి ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల నేను అయితే మనుతని లేపేసి మనువుకైతే స్నానం చేయించేసాను తర్వాత షాను కూడా వచ్చేసిందండి మా హస్బెండ్ కూడా అని షాను కూడా స్నానం చేపించేసాను ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే మా వారైతే దానిమ్మకాయలు వలుస్తున్నారు సో పిల్లలిద్దరికి స్నాక్స్ కింద అయితే పెడుతున్నాం అనమాట మీరు మీ పిల్లలకి స్నాక్స్ కింద ఏమేమి పెడతారన్నది కామెంట్ చేయండి నేనైతే ఇలాగా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవి చాలా తక్కువ అంటే నాకు నేనుగా బిస్కెట్లు చాక్లెట్లు కొననండి నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చారు కదా వాళ్ళు బిస్కెట్స్ తీసుకొచ్చారు ఇంకా అది ఒక్కొక్క బిస్కెట్ కూడా పట్టుకెళ్ళారనమాట మా హస్బెండ్ వస్తూ వస్తూ గేదె పాలు తీసుకొచ్చారండి ఈ గేదెపాలు లీటర్ వంద రూపాయలు ఈ బాటిల్కి తీసుకెళ్తుంటే ఒక టీ గ్లాసులు పాలు ఏమో తక్కువ వస్తున్నాయి నాకు మా ఇంటికి రోజు అదే గొడవ అవుతుంది వంద రూపాయలు పెడుతున్నావు టీ గ్లాసులు పాలు తగ్గించేసి వేస్తున్నాడు నువ్వు ఈ బాటిల్ కాదు ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్ళు అంటాను లేదా అక్కడ కవర్ తీసుకురా అంటాను ఆయనేమో ప్లాస్టిక్కి కంప్లీట్గా విరుద్ధం మా ఆయన నేనైతే తీసుకెళ్ను కావాలంటే నువ్వు ఇంకా పెద్ద బాట్లు కొను స్టీల్ది లేకపోతే మా నేను ఇదే తీసుకెళ్తాను అంటారు నాకేమో ప్రతిరోజు ఒక టీ గ్లాసులు పాలు మిస్ అయిపోతున్నాయి అనేసి నాకు అది ఒక బాధ అనమాట అలా అవి వంద రూపాయలు కదండీ పెట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి కానీ తక్కువ తెచ్చుకుంటామా వంద రూపాయలు పెట్టి మా ఆయన ఏమో నా మాట వినట్లేదు సరే ఇంకా నర్సాపురం వెళ్ళినప్పుడు పెద్దది ఒక స్టీల్ క్యాన్ అయితే కొందామనేసి అనుకుంటున్నాను అనమాట నేను ఇంకా ఇడ్లీలు కూడా అండి ఇడ్లీ వచ్చాయి అండ్ చట్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మధ్య కాలంలో నేను చేసే చట్నీ చాలా బాగుంది అంటున్నారు మా ఆయన ఇంకా పిల్లల్ని అయితే పంపించేసి నేనైతే కంప్లీట్ రెస్టే తీసుకున్నానండి ఈరోజు ఇంకా ఇల్లు తుడవలేదు ఇంకా నేను గిన్నెలు తోమలేదు ఏ పని చేయలేదు అలా రెస్ట్గా కూర్చున్నాను కొద్దిసేపు అయితే వీడియో ఎడిటింగ్ అయితే అలాగే కూర్చుని ఇంకా మరో స్కూల్ నుంచి తీసుకొచ్చాక దానికైతే చాలా డేస్ అయిపోయిందండి పోనీ క్లాస్ పెట్టి ఇంకా అయినా మళ్ళీ మను మర్చిపోతుంది అనేసి అంటే ఇంకా పోనీ క్లాస్ పెట్టాను ఈ మను అండి ఎంత లేజీ అనుకున్నారు అసలు పోనీ క్లాస్ పెడతాను అంటేనే వినంటది అనమాట ఫస్ట్ క్లాస్ వద్దు ఫోన్లో బొమ్మలు అయితే చూస్తుంది కానీ క్లాస్లు అయితే వినదంటండి అలా చెప్తుంది అది ఇంకా గట్టిగా అరిసి కూర్చోబెట్టాను అండ్ తర్వాత అయితే అన్నం తింటుందండి నేనేమో బేబీ మూవీ చూస్తూ గిన్నెలు అయితే తోముకుంటున్నాను ఈరోజు ఇంకా పెద్దగా బ్లాగ్ షూటింగ్ పెట్టుకోలేదు కదా నేను అందుకనేసి ఇంకా నేను ఈరోజు ఒక మూవీ అయితే కంప్లీట్ చేసేయాలనుకున్నాను దట్టు బేబీ మూవీ కోసము చాలా రివ్యూస్ చూశాను సైకాలజిస్టులు మాట్లాడిన మాటలు విన్నాను సో అప్పటి నుంచి నుంచి నాకు బేబీ మూవీ చూడాలి చూడాలి అనుకున్నాను అండ్ ఈ మూవీని అయితే సైకాలజిస్ట్లో ఏమని చెప్పారంటే ప్రతి పేరెంట్ చూడాలి ఆ మూవీ చూస్తే పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు అనేది ఒక ఐడియా వస్తుంది అనేసి ప్రియా చౌదరి గారు అయితే చెప్పారండి సో అప్పటి నుంచి నేను ఈ బేబీ మూవీ చూడాలి చూడాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇంకా మేము ఆహా సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదండి సో అందుకనేసి బేబీ మూవీని అయితే కంప్లీట్గా చూసేసాం ఐ మీన్ నేను ఒక్కదానే చూసాను మా ఆయనేమో నువ్వు బాగానే చూసేస్తున్నావు నన్ను వదిలేసి అంటారండి ఆయనే ఎప్పుడు చూసి నాకు క్రికెట్ తప్పించి ఇంక వేరే చూడరు ఇంకేంతో పెట్టుకుంటే నేను మూవీస్ని ని పడిపోతున్నానని చూసేశాను అనమాట నాకు చాలా ఇష్టం అండి మూవీస్ని వెబ్ సిరీస్ని చూడడం అయితే సో ఇప్పుడైతే ఈ ఇంట్లో పని అయితే ఇలా రన్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను అండ్ ఇది అయితే త్రీ ఓ క్లాక్ అవుతుందండి నెప్ ఇప్పుడు తగ్గిందనమాట ఇప్పుడు ఇంకా యాక్టివ్గా త్వర త్వరగా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఇది ఇప్పుడు ఈ బేబీ మూవీ చూసిన తర్వాత నాకు మీకు చెప్పాలి అని అనిపించింది అనమాట అదేంటంటే మా హస్బెండ్ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ అది అదేంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టే మనము పిల్లల్ని స్కూల్స్ అన్నది ఎంచుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు స్కూల్ అనే కాదండి కాలేజెస్ కూడా అని ఇప్పుడు ఏంటంటే నేను మా హస్బెండ్ అడుగుతాను అనమాట ఇలాగ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని జాన్సన్స్ గ్రామర్ అని ఇలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా శ్రీవారు అలాంటి ఇట్లా ఏమన్నా వేద్దామా పిల్లల్ని అడుగుతానండి అప్పుడు మా ఆయన ఏమంటారంటే అలాంటి స్కూల్స్ మనకు వద్దు మనము అంత ఎత్తి ఎగరలేము అవి ఫీజులు ఎల్కేజీ యూకేజీకే లక్షల్లో కట్టాల్సి వస్తుంది మనము పిల్లల్ని టెన్త్ ఇంటర్ వరకు అలాంటి స్కూల్లో చదివించలేము అండ్ అలాంటి స్కూల్లో మనము చదివించడం కూడా కరెక్ట్ కాదు అనేసి అంటారు ఎందుకు శ్రీవారు అని అడిగితే మా వారైతే ఒకటే మాట అంటారండి ఇప్పుడు అలాంటి స్కూల్స్లో పిల్లలు చాలా లగ్జరీ అదే బాగా రిచ్ పీపుల్స్ ఉన్న పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు ఇప్పుడు మనలాగా లేని వాళ్ళు అంటే తక్కువగా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతారు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అక్కడ వేరియేషన్ అన్నది పిల్లలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు అంటారండి అంటే ఇప్పుడు సపోజ్ అలాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఆ స్కూల్లో పిల్లల్ని పేరెంట్స్ మ్యాక్సిమం కార్స్ మీద తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు చాలా కాస్ట్లీ కాస్ట్లీగా రెడీ అవుతూ వస్తారు మనం ఉన్నామంటే మనము మనకి కార్ లాంటివి ఏమి మనం అంత కాస్ట్లీగా పిల్లల్ని కూడా రెడీ చేయలేము సో అప్పుడు పిల్లలకి ఏంటంటే చూడగా చూడగా అయ్యో వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు నేను ఎలా ఉన్నాను అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే లోగా ఫీల్ అవుతూ ఉంటారు అది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫీలింగ్ కలగడం మంచిది కాదు అని చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకేమని చెప్తారంటే మా ఆయన ఇప్పుడు ఆ పిల్లల్ని చూసి వీళ్ళకి కొంచెం జెలస్ ఫీలింగ్ అన్నది వస్తూ ఉంటుంది పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్ ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు నాకు అలా కావాలి అనేసి వాళ్ళ కూడా స్లో స్లోగా లగ్జరీకి అలవాటు పడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పుడు బాగా రిచ్గా ఉన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఒక రకమైన యాటిట్యూడ్ ఒక రకమైన థింకింగ్ అన్నది ఉంటుంది మనలాంటి వాళ్ళకి ఒక రకమైన థింకింగ్ ఉంటుంది ఎందుకండి ఒకే తల్లి కడుపుని పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా డిఫరెంట్ మైండ్ సెట్ అయితే ఉంటుంది కదా ఒకళ్ళు బాగా రిచ్గా థింకింగ్ చేస్తూ ఉంటారు లగ్జరీ లైఫ్ ఊహించుకుంటే కొంతమంది ఉన్నదాంట్లో సరిపెట్టేసుకుందాం అన్నట్టు ఉంటారు కదండి సో ఇలాంటి ఉన్నప్పుడు ఇలా అందరు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే బాగా రిచ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు మనలాంటి పిల్లల్ని నువ్వు ఇలా ఉన్నావేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి అన్నప్పుడు పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి సో ఇలాంటిది మంచిది కాదు పిల్లలు మనకి చెప్పుకోలేరు కానీ ఒక రకంగా డిప్రెస్ అయిపోతూ ఉంటారు సో మనకి మన లెవెల్కి తగ్గట్టు మనము స్కూల్ ఎంచుకుందాము మనకి ఇప్పుడు మన పిల్లలు చదువుతున్న స్కూల్ మనకి సరిపోతుంది పెద్ద పెద్ద స్కూల్స్ ఏం అవసరం లేవరే అని మా వారు చెప్తారన్నమాట ఇది జస్ట్ ఆ ఒపీనియన్ మాత్రం మీతో షేర్ చేశానండి సో ఇప్పుడు ఇది మీకు ఇంత సడన్గా నీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ బేబీ మూవీ అయితే చూశాను కదండీ సో ఈ బేబీ మూవీలో ఇప్పుడు మా హస్బెండ్ నాకుతో ఏవైతే మాటలు చెప్పారో అదే మాటలు ఈ మూవీలో అయితే కనిపించాయి అనమాట సో ఆ మూవీలో ఏమని చెప్తారు ఎలా ఉంటుందంటే హీరోయిన్ ఉంటుంది కదా వైష్ణవి వైష్ణవి వాళ్ళు ఒక బస్తీ నుంచి చదువుకున్న అమ్మాయి అనమాట సో తన బస్తీలో టెన్త్ ఇంటర్ వరకు కంప్లీట్ చేసింది బీటెక్ మాత్రము పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతుంది అనమాట ఆ కాలేజీలో బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి ఈ వైష్ణవి అండ్ వైష్ణవి ఫ్రెండ్ కమలానో యాదోని కుసుమాను సంథింగ్ ఎవరో ఉన్నారు సో వీళ్ళిద్దరు బస్తీ నుంచి వస్తారు మిగతా పిల్లలంతా బాగా రిచ్ పిల్లలు అనమాట ఆ పిల్లలు ఏంటంటే చిన్న చిన్న షార్ట్ లాంటి బట్టలు అవి వేసుకుని వచ్చి చాలా స్టైల్గా పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ వస్తారండి అయితే అప్పుడు వైష్ణవి ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏంటి ఎలా రెడీ రెడీ గుడికెళ్ళి వచ్చావా ఈ పువ్వులు ఏంటి ఈ డ్రెస్ ఏంటి అని చాలా ఎట్కారంగా మాట్లాడుతూ ఉంటారనమాట సో అప్పుడు వైష్ణవి ఫీల్ అవుతుంది వీళ్ళంతా ఇంత అందంగా ఉన్నారేంటి నేను అందంగా లేనా అని ఇలా ఫీల్ అవుతుంది అవుతూ ఉంటుంది అండ్ తర్వాత ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదండి స్లో స్లోగా వైష్ణవి మాట్లాడే విధానం ఏంటి వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి అండ్ తన ఫేస్ ఏంటి కంప్లీట్గా మారిపోతుంది అనమాట ముందు చూసిన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి తినేనా అన్నట్టుగా మారిపోతుంది అనమాట పార్లర్కి వెళ్ళిపోయి ఇంకా అసలు డ్రెస్సింగ్ అయితే ఫుల్గా వేసుకునే బట్టలు కాస్త చిన్న చిన్నగా వేసుకుంటూ ఉంటుంది అనమాట కంప్లీట్గా మారిపోతుంది వైష్ణవి ఇంకా వైష్ణవికి ఏంటంటే నాకు పెద్ద పెద్ద బంగ్లాలు ఇష్టము కార్లు ఇష్టము అండ్ ఫోన్లు గిఫ్ట్లు ఇలాంటివి ఇష్టము అనేసి ఉంటుంది సో అలాగా బాగా రిచ్గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయితే చేస్తూ ఉంటుంది వాళ్ళ తినికి బట్టలు కొనడము ఫోన్స్ కొనడము కారుల్లో తిప్పడము ఇవన్నీ తనకి బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట సో అక్కడ వైష్ణవి స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు బస్తీ నుంచి వచ్చింది కదండి సో సో బస్తీ నుంచి వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు అనేసి వాళ్ళ పేరెంట్ వాళ్ళ మమ్మీ చెప్తుంది సో తను కూడా ఏదో రిచ్ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగానే అలాగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట సో నాకు అప్పుడు ఇదే గుర్తొచ్చింది తను స్టార్టింగ్లో ఫీల్ అయ్యేది అనమాట అయ్యో వీళ్ళు వస్తున్నారు అన్నట్టుగా ఇలా అనమాట తనకి నేను అందంగా లేను వీళ్ళంతా అందంగా ఉన్నారన్నట్టు ఫీల్ అవుతూ ఉండేది అలా స్లో స్లోగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయింది అంటే పబ్బులకి వెళ్ళడము అక్కడ డ్యాన్సులు వేయడము డ్రింక్ తాగడము ఇలా అలవాటు పడిపోతూ ఉండేదన్నమాట అనమాట అంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుంది అని నేను చెప్పను బట్ నేను చాలా వరకు సైకాలజిస్ట్ వీడియోలు చూస్తూ ఉంటాను కదండి వాళ్ళు నిజ జీవితంలో కూడా సినిమాల్లో ఎలా అయితే చూపిస్తున్నారో అలాగే ఉంటుంది అంటారు నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా మనకు అలవాట్లేదు కాబట్టి మనకు తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు అయితే మాత్రం చాలా వరకు చేంజ్ అయిపోతున్నారు అనేసి అంటూ ఉంటారనమాట ఆవిడీ ఐ మీన్ సైకాలజీకి సంబంధించిన వీడియోలోని సో నాకు వైష్ణవి ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బస్తీ నుంచి వచ్చింది వేరే పిల్లలేమో పెద్ద పెద్ద కారులు వేసుకుని లగ్జరీగా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇలా వచ్చేసరికి వైష్ణవి ఎలా అయితే ఫీల్ అయ్యిందో ఆ ఫీలింగ్స్ అన్నీ నా మా హస్బెండ్ చెప్పారనమాట అంటే ఇంతకుముందు మీతో మాట్లాడాను కదా సో ఓకే మా ఆయన చెప్పింది ఇయే కదా ఈ మాటలే కదా అనేసి నాకు అలా అండి సో నాకు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది మరి మాకు తెలియదు మేము ఎంతవరకు కరెక్ట్గా ఆలోచిస్తున్నామన్నా మాకు తెలియదు కానీ మేమైతే ఎంతవరకు ఎగరగలమో అంతవరకు వెళ్తామండి లేనిపోని లగ్జరీస్ని పిల్లలకి అలవాటు చేయాలి అనుకోవట్లేదు ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది అన్నది మాత్రం పిల్లలకి తెలియచేయాలనే అనుకుంటాము ఇది మా పేరెంటింగ్ అనమాట నేను జస్ట్ మా పేరెంటింగ్ని షేర్ చేస్తున్నాను తప్పించి ఇలాగ ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్పట్లేదండి సో ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అది గుడ్ ఆర్ బ్యాట్ ఏదైనా నేను రిసీవ్ చేసుకుంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా మేబీ నా ఆలోచన మీకు తప్పు అనిపించవచ్చు మీది నాకు తప్పనిపించవచ్చు లేదా మీరు చెప్పింది అవును నిజమే ఇలా కూడా ఆలోచించవచ్చు ఇదే కరెక్ట్ అని కూడా అనిపించవచ్చు సో అది మీరు షేర్ చేయండి సో నెక్స్ట్ అయితే చాలామంది నన్ను రసం రెసిపీ షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు నేను వాటర్ తీసుకున్నాను దాంట్లో చింతపండు నానబెట్టాను తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి నెక్స్ట్ దీంట్లోకి పసుపు ఉప్పు కారం వేసాను సితారా ఫుడ్స్లోని రసం పౌడర్ అయితే వేసుకున్నాను వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేసానండి కొంచెం కొత్తిమీర ధనియాలు కూడా వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ అయితే ఏమైనా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి కావాలి అనుకుంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి నేను చిన్నదేసాను అనమాట అంతే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి నేనైతే చారు ఎప్పుడు ఇలాగే కాస్తాను ఇంకా అన్నం కూడా పెట్టేసాను ఇంకొక పైన ఇంక ఇవి అవడానికి టైం పడుతుంది కదా సో ఈ లోపల టైం వేస్ట్ కాకుండా నేనైతే పిల్లలిద్దరిని చదివించడం స్టార్ట్ చేశానండి డే టైం అంతా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నాను పెద్దగా ఏం పని చేయలేదు కానీ తర్వాత నొప్పి తగ్గిన తర్వాత త్రీ ఓ క్లాక్ కి పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను గిన్నెలు తోమేసి ఇల్లు సర్దేసుకుని ఇల్లు అయితే నీట్ గా క్లీన్ చేసేసాను ఈ లోపల నిద్ర నిద్రలేసారండి వాళ్ళకి కాసేపు అయితే స్నాక్స్ కింద అవి ఇవి పెట్టి ఇంకా వాళ్ళు సెట్ అయ్యారు నిద్ర మొత్తం వదిలింది అన్నాక సెవెన్ ఓ క్లాక్ అయితే కూర్చోపెట్టాను చదివించడము అంటే మా హస్బెండ్ ఎయిట్ థర్టీకి వస్తాను ఈ లోపల పిల్లల్ని చదివిచ్చేసి త్వరగా పడుకోవచ్చు పెట్టేద్దామనేసి అన్నారనమాట ఇంకా అందుకనేసి పిల్లల్ని చదువుతున్నా చదివించడం స్టార్ట్ చేశాను షాను అయితే యాక్టివిటీస్ చేసుకుంటుందండి మా నువ్వుకేమో రేపొద్దున్న రీడింగ్ ఎగ్జామ్ అనమాట ఇంగ్లీష్ రీడింగ్ సో దానికి రీడింగ్ అయితే చేపిస్తున్నాను అండ్ ఈరోజు అంటే ఈరోజే ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి నేను టీచింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి అంటే పిల్లలకి సమ్మర్లో ఎలాంటి యాక్టివిటీస్ నేను చేపిస్తాను అనేది ఒక ఐడియా వస్తుంది కదా అందుకని షాను మనం చేసిన యాక్టివిటీస్ అయితే వీడియోస్ పెడతాను అవి ఎన్ని డేస్ కంటిన్యూ చేస్తాను అన్నది నాకైతే తెలియదు కానీ నేను పిల్లల్ని చదివించినప్పుడల్లా మ్యాక్సిమం వీడియో షూట్ చేసి పెడతాను యాక్చువల్లీ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి నేను ఫోన్ తీసుకుని వాళ్ళని వీడియో తీస్తూ చదివిస్తున్నాను అనుకోండి వాళ్ళు దానిపైన చదువుపైన సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందుకనేసి నేను ఫోన్ సైలెంట్ లో పెట్టేసి దూరంగా పెట్టేస్తున్నాను వాళ్ళు చదివించేటప్పుడు పిల్లల్ని చదివించే లోపల నాకైతే చారు మరిగిపోయిందండి అన్నం కూడా వార్చేశాను చారు కూడా మరిగిపోతుంది బాగానేసి అనేసి కట్టేశాను అనమాట ఇంకా తినే ముందు తాలింపు వేసుకుంటే వేడిగా ఉంటుందనేసి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఈ తాలింపు కడాయిని కూడా నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఇది మొత్తము మనకి ఫోర్ పీసెస్ సెట్ అన్నమాట ఫోర్ పీసెస్ కలిపి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫోర్ థౌజండ్ పడుతుంది ఇదే మోడల్ ఇంకొక సెట్ ఉంది అదైతే త్రీ థౌజండ్ పడుతుందండి వీటి లింక్స్ కూడా నేను కామెంట్లో పింఛేస్తాను చూడండి ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసేసిన తర్వాత పిల్లలు ఇద్దరినీ తీసుకుని కిందకి వెళ్ళానండి సైకిల్ తొక్కించడానికి కాసేపు ఏమో ఇక్కడ పిల్లలు సైకిల్ తొక్కుకున్నారా ఇంకా పైకి వచ్చాను నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనేసి మేమైతే పుచ్చకాయ తెప్పించానండి మా వారు తీసుకొచ్చారు అది సగం ముక్క మిగిలిపోయిందనమాట ఇంకా అది మళ్ళీ పాడైపోతుంది అనేసి కట్ చేస్తుంది మా పిల్లలకి ఏంటంటే ఈ పుచ్చకాయని ఇలాగా గ్రీన్ దాంతో ఇచ్చేదానికన్నా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇచ్చాను అనుకోండి చాలా ఇష్టంగా అనమాట అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫోర్క్ వేసేసి ఇచ్చేసాను అనుకోండి ఆ స్పూన్ కానీ ఫోర్క్తో కానీ వీళ్ళు పెట్టుకుని తింటూ ఉంటారనమాట సో ఇంకా వీళ్ళ కోసం పుచ్చకాయ కట్ చేస్తున్నాను కట్ చేస్తూ నేను కూడా తింటున్నాను అనమాట అండ్ ఫోన్లో నేను వేరే వాళ్ళది వీడియో అయితే వింటూ ఇవి కట్ చేసుకుంటున్నానండి నిన్న కామెంట్స్ ఆగిపోయినాయి కదండి కొంతమంది విజయవాడ ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు విజయవాడ ఈరోజు టికెట్ కన్ఫర్మ్ అయితే రోజు బయలుదేరతాము టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇంకా డ్రాప్ అయిపోతామండి అంటే మాకు తెలీదు అనుకోకుండా అప్పటికప్పుడు ఫోన్ వచ్చింది బర్త్డే ఉంది పదిహేడో తారీఖుని రండి అనేసి ఫోన్ చేశారు సరే వెళ్దాము ఈ మధ్యకాలంలో అసలు ఏ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమీ తగలట్లేదు కదా సరే వెళ్దాము అనేసి అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట సో నిన్నే టికెట్ చేసుకున్నాము అది కన్ఫర్మ్ అయితే కనుక ఈ రోజు బయలుదేరదాం అనేసి అనుకుంటున్నామండి అండ్ నేను ఇంకొక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను అది ఇంకా మెయిల్ రాలేదు రాగానే మీకు అది కూడా చెప్తానండి ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారు నేనేమో గిన్నెలు తోముకుని పడుకున్నాను